హాయ్ గైస్, వెల్కమ్ టు అశ్విని కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అశ్విని. ఈరోజు మీకు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, హెల్దీ కూడా ఇది మనకి. ముందైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలకు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మీరు వెంటనే వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం. ముందుగా కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక 4 eggs తీసుకోవాలి, అవి పక్కన పెట్టుకోవాలి. ముందు ఎగ్స్ బ్రేక్ చేసుకొని, మొత్తం ఎగ్స్ అన్నీ కూడా అలా బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం బాగా అలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 teaspoons ఉప్పు, 1 tablespoon కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలా బాగా బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ అన్నిటికి కూడా ఉప్పు కారం అయిపట్టేలాగా బీట్ చేసుకోవాలి. బాగా అలా బీట్ చేసుకొని చూడండి, మొత్తం అంతా అలా బీట్ చేసుకున్నాం కదా. ఇది ఇలా పక్కన పెట్టుకొని ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చాలా సింపుల్గా 5 minutes రెడీ అయిపోద్దండి ఇది మనకి బ్రేక్ఫాస్ట్ కింద, స్నాక్స్ కింద, స్నాక్స్ లాగా కూడా పిల్లలకు మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, ఒక ప్యాన్ ఒకటే పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ముందు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకుందాం. ముందు ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, మనం ముందుగానే బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది ఆమ్లెట్ లాగా వేసుకుందాం. అలాగా ఆమ్లెట్లా వేసుకొని మొత్తం అంతా పెన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకొని 2 bread slices తీసుకొని సెంటర్లో పెట్టుకుందాం. ఒకసారి పెట్టాక ఒకసారి తిప్పుకుందాం మళ్ళీ. అలా పైనుంచి కొద్దిగా మళ్ళీ బీట్ చేసిన ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ద్వారగా ఆమ్లెట్ కాలే వరకు వెయిట్ చేద్దాం 2 నిమిషాలు. ఇప్పుడు ఆమ్లెట్ 2 వైపుకి టర్న్ చేసుకుందాం. అలా 2 వైపు కూడా మనం బాగా ఖాళీ వరకు 1 2 నిమిషాలు అలా ఉంచుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఇప్పుడు అలా టర్న్ చేసుకొని సైడ్స్ ఉన్నాయి కదండి ఎడ్జెస్, అవి క్లోజ్ చేసుకోవాలి. అలా అలా 2 sides క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 bread slices ఉన్నాయి కదా, ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా అలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుని మనం ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. అలాగే ముందు చూపించిన విధంగానే మళ్ళీ ఆమ్లెట్ వేసుకొని పెన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ 2 bread slices తీసుకొని మధ్యలో పెట్టుకొని ఇది కూడా ఒకవైపు కాల్చుకుందాం బాగా కాలేవకు. పైనుంచి మళ్ళీ బీట్ చేసిన ఎగ్ వేసుకొని ఇప్పుడు ఇది కూడా కొంచెం కాలింది కదండి, దీన్ని కూడా ఇప్పుడు టర్న్ చేసుకుందాం 2 వైపుకి. ఇలా మెల్లగా విరిగిపోకుండా తీసుకోవాలి.
టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకుందాం. అలా కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇది కూడా మనకి రెండో సైడ్ కూడా కాలింది కదండి, మళ్ళీ టర్న్ చేసుకొని అలా టర్న్ చేసుకొని ముందు చెప్పిన విధంగానే సైడ్స్ క్లోజ్ చేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ వన్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకుందాం. ఇంతేనండి, పిల్లలు చాలా ఇష్టంగా తినే సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బై బై ఫ్రెండ్స్.